సన్మానించడానికి ఒక మంచి కార్యక్రమానికి పూనుకున్నారు మంచి వ్యక్తులే చేయగలుగుతారు ఆయన గుండెకి ఎంత హత్తుకుంటే చేశారు సో ఇప్పుడే మినిస్టర్ గారు ఇక్కడికి విచ్చేయడం జరిగింది సో వారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం హలో కరీంనగర్ సో ఈ రోజు మన కరీంనగర్ బిడ్డ ఒక అద్భుతమైన సినిమా తీసింది కాబట్టి వాళ్ళందరిని మీకు పరిచయం చేద్దామని పిలిపించాను కాబట్టి ముఖ్య కార్యకుడు మన నిజామాబాద్ బిడ్డ తెలంగాణ బిడ్డ ప్రొడ్యూసర్ దిల్రాజ్ గారిని ఒకసారి వేదిక పరిచయం చేస్తా ప్లీజ్ దిల్రాజ్ గారు బాబు తీ బాబు చప్పట్లు మన తెలంగాణ బిడ్డ ఈ సినిమా బలగం తెలంగాణ యాస తెలంగాణ భాష కరీంనగర్ లో తీయడం అనేది చాలా గర్వకారణము దానికి సంబంధించిన డైరెక్టర్ గారిని ఎల్దండి వేణ్ గారిని కూడా వేదిక మీద రావాల్సిన కోరుతున్నా ప్లీజ్ ప్రొడ్యూసర్లు సో హర్షిత్ రెడ్డి గారిని అంజిత గారిని రావాల్సిందిగా కోరుకుంటున్నాము అండ్ అలాగే బలగం బలగంలో ప్రతి పాత్ర రసమయ బాలకృష్ణ గారు మా శాసనసభ్యులు గారిని అన్నగారు రసమయ బాలకృష్ణ గారు ప్లీజ్ వెల్కమ్ అందరూ పరిచయం చేసిన తర్వాత మనం సమావేశం స్టార్ట్ చేద్దాం రసమయ బాలకృష్ణ గారు శాసనసభ్యులు రసమయ బాలకృష్ణ వారు కళాకారులు వారు యాక్టర్ ఇప్పుడు వారి స్వాగతం సుస్వాగతం సో మరి ఇప్పుడు మనకు ఆ పాత్రలే గుర్తుండిపోయేలా చేసిన యాక్టర్స్ అందరిని కళాకారులందరిని కూడా మనం వేదిక మీదకి పిలుచుకుందాం జైరామ్ గారిని వేదిక మీద రాసుగా స్వాగతం పలుకుతున్నాము జైరామ్ అండ్ అలాగే ముందు సంగీతంతో ఈ సినిమాకి అద్భుతమైన సక్సెస్ ని అందించి అందుకున్న బీమ్స్ గారిని వేదిక మీద రాసుగా స్వాగతం పలుకుతున్నాము అండ్ ప్రియదర్శి గారిని కావ్య గారిని హీరో గారు ప్రియదర్శి గారు ప్లీజ్ వెల్కమ్ హీరోయిన్ కావ్య గారికి ప్లీజ్ వెల్కమ్ చప్పట్లు జయరామ్ గారు చాలా ఏడిపించిన అందరిని సో మరి పెద్ద కొడుకు ఉన్నారు కోడలు రచ్చరావి గారు రచ్చరావి గారు రండి ప్లీజ్ మన ఈ పాటలన్నీ రాసింది మా సోదరుడు తెలంగాణ బిడ్డ కాసర్ల శ్యామ్ గారు అన్ని పాటలు రాసింది మరొక తెలంగాణ బిడ్డ మ్యూజిక్ డైరెక్టర్ మా భీమ్స్ గారు ఆ భీమ్స్ మంచి డైరెక్టర్ తెలంగాణ బిడ్డ రచ్చరావి కూడా కరీంనగర్ జిల్లా అంబాల సో మరి పెద్ద కొడుకు ఉన్నారు కోడల్ని కూడా పిలుద్దాం మనం సురభి సుజాత గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్ అండ్ అలాగే అత్త అత్త మనం మర్చిపోతామా చెప్పండి గయ్యాల అత్తను చూస్తారా వచ్చిందా గయ్యాల అత్త ప్లీజ్ విజయలక్ష్మి గారు అత్తమ్మ వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం ఓ ఇక్కడ ఉన్నారు రండి రానమ్మా సో అలాగే ఏం పేరు తల్లి మీ పేరు రానమ్మా విజయలక్ష్మి గారు నిజంగా తెలంగాణ మా అత్తలాగానే ఉన్నారు తెలంగాణలో అద్భుతంగా వాడిచ్చు మా గురువు గారు తాతగారు చచ్చిపోయి మమ్మల్ని అందరూ నేర్పించిండు చచ్చిపోయి అందరూ నేర్పించిన మా కరీంనగర్ బిడ్డ కమలాపూర్ దగ్గర ఉంటే జూపాక ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉన్నప్పుడు మన కరీంనగర్ బిడ్డనే అందుకే ఈరోజు వీళ్ళందరినీ ఇప్పుడో కరీంనగర్ ఉన్నది సో కరీంనగర్ బిడ్డ కాబట్టి మనం అందరూ ఈరోజు సన్మానం చేద్దామని అందరూ పిలుచుకున్నాం కాబట్టి సుధాకర్ రెడ్డి గారు మీ పేరు కేతిరి సుధాకర్ రెడ్డి గారు అలియాస్ కొమరయ్య సో కొమరయ్య గారు ఇక్కడ ఉన్నారు మరి అలాగే ఇప్పుడు అల్లుడిని పిలుద్దాం కొంచెం కష్టపెట్టారు కానీ మనందరికీ గుర్తుండిపోయే పాత్ర చేశారు మురళీధర్ గౌడ్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్ అలియాస్ నారాయణ అల్లుడు ఎంత ఎంత లీనమైపోతే ఎంత గుండెకి హత్తుకోకపోతే మన మినిస్టర్
గుండాలోనే పనిచేసిండు, నేను కౌన్సిలర్ పనిచేసి రిటైర్డ్ అయినాక హైదరాబాద్ వెళ్ళు, మా గుండా మల్లన్న కూడా మంచి పోర్షన్ చేసిన అలా. ఇక వీరే మటన్ తిని తిని ఒక లోట పట్టుకుని పోయి తిని సిటీలో వేరండి. గోదావరకన్ బిడ్డ, ఏం పేరు వీడ? గోదావరకన్ బిడ్డ, పక్కా తెలంగాణ బిడ్డ, పక్కా కర్మారి బిడ్డ. ఏం పేరు? సత్యనారాయణ గారు. నువ్వు నిజంగా జీవించిన వాళ్ళ. అండ్ పంచాయతీ పెద్ద బాలు గారిని కూడా పిలుద్దాం మనం. బాలు గారు అండ్ అలాగే బలగం టీం అందరినీ కూడా వేది మీద రాసుకు స్వాగతం. మళ్ళీ ఇద్దా మళ్ళీ మా మల్లన్న గుండా మల్లన్న, మా మున్సిపల్ కార్పొరేట్ అందరూ తెలిసిన మల్లన్న, ప్లీజ్ కూర్చో. మన పైసల కోసం మొదటి పెళ్లి సూపులు చూసిన ఆ పెళ్లి పిల్లని కూడా దయచేసి ఉన్నదా, ఏం పేరు? రాబిడ అమ్మ, థ్యాంక్స్ అమ్మ, పెళ్లి కాలకి అయిపోయింది నీకు. ఏం పేరు అమ్మా? సౌమ్య. సౌమ్య, థ్యాంక్ యూ. ఇంకా ఓకే, ఇంకా పిలిచిందా? ఇంకా పిలిచిందా? లేదు, బలగం టీం ఇంకెవరైనా ఉంటే కనుక వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మా 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 తెలంగాణ బిడ్డ, నల్గొండ బిడ్డ మధుసూదన్ రెడ్డి డైరెక్టర్ వచ్చిండు అని కూడా ప్లీజ్ మధుసూదన్ రెడ్డి గారు ప్లీజ్ రండి. మళ్ళా ఆయన పేరు చెప్పలేరా బాబు, గీత పేరు చెప్పలే. అకుల్ గారు ప్లీజ్. అండ్ అకుల్ గారిని, రత్నకుమార్ గారిని వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాం. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బండి రత్నకుమార్ గారిని, అకుల్ గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ఓకేనా? సార్, అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా వాళ్ళని గౌరవించుకోవాలి, వారిని సన్మానించుకోవాలని చెప్పి నేనే రమ్మని చెప్పిన. ఎందుకోసమంటే ఈ కరీంనగర్ జిల్లా బిడ్డ డైరెక్టర్ గారు, తెలంగాణ బిడ్డ ప్రొడ్యూసర్ గారు, ఈరోజు గొప్ప గొప్ప అవకాశాలలో కరీంనగర్లో అవకాశం కల్పించిన మా దిల్రాజ్ గారిని సన్మానం చేసుకుని మన భర్త, మన కర్తవ్యం, మన బాధ్యత. ఇలాంటి ప్రొడ్యూసర్లను, ఇలా యాక్టర్లందరూ గౌరవించుకోండు, మన బాధ్యత. అందుకో ఈరోజు కరీంనగర్ గడ్డ అంటే పోరాటాలకు పుట్టినది కాబట్టి ఇక్కడే సన్మానించుకోవాలని చెప్పి ఈరోజు వీళ్ళందరినీ ఆహ్వానించిన. వీళ్ళందరూ ఆహ్వానిస్తూ మీ అందరి కూడా వెల్కమ్. మా కరీంనగర్ జిల్లాకు వచ్చినందుకు మీ అందరి మనస్ఫూర్తిగా మీకు అభినందనలు. సో వీళ్ళ షేర్స్ ఎందుకు, వీళ్ళంటే వీళ్ళ మా అభిప్రాయాలు కూడా చెప్తారు కాబట్టి నిజంగా నాకు సినిమా చూసిన ఫస్ట్ టైం చూసినప్పుడు నేనే రమ్మన్నాను. ఆ చూసిన తర్వాత అది సినిమా అనిపించలే. తెలంగాణలో ఒక జీవిత చరిత్ర, రోజు జరిగే జీవిత చరిత్ర, ప్రతి పల్లెలలో, ప్రతి ఇళ్లల్లో, ప్రతి గ్రామాల్లో జరిగే యథార్థ గాథను ఈరోజు పిక్చర్ ఇచ్చిండ్రు. ఇది కమర్షియల్ కా, కమర్షియల్ మూవీ అనుకోలేము మనం. ఇది ఎమోషనల్గా మూలిపోయింది, ఎమోషనల్ మూవీ, చాలా పండుతుంది. నేను చాలాసార్లు ట్రై చేశాను, ఎవరన్నా బాధపడకుండా లాస్ట్ 15 మినిట్స్ నవ్వుతారు కావచ్చు అనుకున్నా, కానీ లాస్ట్ 15 మినిట్స్ డల్గా బయటకు వచ్చిందంటే ఆ సినిమా ఎంత పండింది, నిజ జీవితంకు టచ్ అయింది కాబట్టి. ఆ టచ్ అయిన సినిమాల్ని అంటే ఎందుకోసం అంటే ఏమని సందేశం ఇచ్చారు? లక్ష కోట్లు సంపాదించుకో, ఈ భూమి నీది కాదు, ఈ భూమి మీద నువ్వు తాత్కాలికం కోసం వచ్చావు, శాశ్వతంగా ఈ భూమి మీద ఉండలేవు, ఎన్ని కోట్లు సంపాదించినా నీకు అంతిమంగా నీ బలగమే ముఖ్యము, ఆ బలగం యొక్క ప్రేమనే ముఖ్యము, కాబట్టి ఉన్నన్ని రోజులు నీ కుటుంబానికి ప్రేమ పంచు, ఆ ప్రేమలే ఉన్న సంతోషం ఇంకేం లేదు అని చెప్పి అద్భుతంగా తీసిన చిత్రం బలగం. ఇది మా అందరూ టచ్ చేసింది, మమ్మల్ని అందరూ టచ్ చేసింది. కాబట్టి డెఫినెట్గా మంచి సినిమాలు తీస్తే గౌరవిస్తాం. ఈ గడ్డ మీద సీనారాయణ గారు పుట్టారు, పివి నరసింహరావు గారు పుట్టారు, ఎంతోమంది కవులు, కవి, సాహిత్యవేత్తలు పుట్టిరు కాబట్టి అందుకే ఈ గడ్డ మీద మిమ్మల్ని సన్మానించుకోవాలని పిలుస్తున్నాం సార్. మీ అందరికి కూడా ఆహ్వానిస్తున్నాం. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, మే గాడ్ బ్లెస్ యూ ఫర్ ఏ బ్రైట్ ఫ్యూచర్. చాలా అద్భుతంగా తీశారు కాబట్టి. సో ఇప్పుడు మీ అందరిని కూడా పరిచయం చేసుకున్నాం. మీరు ఒక్కసారి ఉంటే మీ మనోభావాలు, మీ యొక్క అభిప్రాయాలు కూడా మాకు షేర్ చేసుకుంటే మేము సంతోషం. ఒక 1.5 అవర్ మా అందరికి కూడా మీరు ఉండాలని చెప్తున్నాము. ఇలాగే కాదు, ఈ సిటీ గొప్ప సిటీ. సో నేను కూడా రిక్వెస్ట్ చేశాను మొన్ననే దాస్కా ధమాకా, అది కూడా ఇక్కడ ప్రీవియస్ ఒక సెలబ్రేషన్ చేసుకున్నారు. ఒకప్పుడు కరీంనగర్ అంటే భయపడేవారు, కరీంనగర్ అంటే కల్లోల జిల్లా అన్నారు, కానీ ఈరోజు కరీంనగర్ అంటే కవులకు నిలయము, సినిమాకు నిలయమనే విధంగా అద్భుతంగా ఒక ప్రోగ్రాం చేస్తాం. మొన్ననే కళోత్సవాలు చేశాం, ఈరోజు ఈ కార్యక్రమం చేసుకున్నాం. 18వ తారీఖు నాడు తెలంగాణ బిడ్డ, కరీంనగర్ బిడ్డ దసరాను మూవీ పిక్చర్ చేసింది కాబట్టి, అది కూడా 18th నాడు ఇదే వేదికలో మళ్ళీ సేమ్ 18th ప్రీవిడంగా మనం చేసుకుంటున్నాం కాబట్టి అది కూడా శ్రేయమీ చేస్తూ. అతను ఓదెల శ్రీకాంత్ డైరెక్టర్, ఓదెల శ్రీకాంత్,
వాడు కూడా మాకు దూరం చుట్టం అవుతాడు. వాడు అద్భుతంగా సినిమా తీసిండు, చాలా బ్యూటిఫుల్ సినిమా తీసిండు. అది కూడా కంప్లీట్ అయిపోయింది. దాన్ని కూడా సంపదనంది కదా, సంపదనంది కూడా వారు కూడా ఓదల సంపద. నేను పొలిటీషియన్, నేను సినిమా యాక్టర్ కాదే. సో తెలంగాణ వస్తే ఏమొస్తుంది అంటే, తెలంగాణ వస్తే గొప్ప గొప్ప కళాకారులను బాహ్య ప్రపంచానికి పరిచయం చేస్తారు. తెలంగాణ వస్తే ఏమొస్తుంది అంటే, ఇలాంటి ప్రొడ్యూసర్లు గొప్ప గొప్ప కళాకారులను బయటకు తీసుకొస్తారు. చిన్న బడ్జెట్ తోటి గొప్ప సందేశం పంపించినందుకు నిజంగా హ్యాట్స్ అప్ టు యూ ఆల్ ఆఫ్ యూ. టీంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేసిన ప్రతి ఒక్కరి కూడా పేరు పేరున మీ అందరికీ కృతజ్ఞత చేస్తున్నాను. ఈ రోజుల్లో కూడా ఓటీటీ ఉన్న రోజుల్లో కూడా, ఈ రోజుల కూడా, ఈ ఆఫ్టర్ 10-12 డేస్ కూడా ఈరోజు థియేటర్లకు పోతుందంటే అది మీకు గొప్పతనంగా భావిస్తున్నాను. మా బిడ్డ పద్మశాలి బిడ్డ రమేష్ గారు, మనం వేణు గారు చాలా గొప్పగా తీశారు సినిమా, చాలా గొప్పగా తీశారు. వేణు గారు చాలా అద్భుతంగా తీశారు. ఈయన ఇష్టంగా పనిచేయలే, కసిగా పనిచేశాడు. ఏం చేస్తుంది నువ్వు, ఏం చేస్తావు అంటే, అన్న ఇక్కడే ఉందో, మా అమ్మమ్మ హుస్నాబాదు పోంగా రాగంగా చూసి రోజొక్క 3-4 సినిమాలు చూస్తూ చూసి ఎప్పుడైనా కసిగేయాలనుకున్నా. నిజంగా నువ్వు కష్టపడి పనిచేయలేదు, కసిగా పనిచేసినావు కాబట్టి ఇంత అద్భుతమైన సక్సెస్. నిజ జీవితంలో నీకు జరిగినాయి కావచ్చు ఇవన్నీ కూడా, నిజ జీవితంలో జరిగినది కూడా ఎట్టిపోతే తీయలేవు కాబట్టి నిజంగా గాడ్ బ్లెస్ యూ బేటా, ఆల్ ద బెస్ట్, కంగ్రూ. మేమందరం మీ వెంట ఉన్నాము, ఇలాంటి కార్యక్రమాలు గొప్పగా ప్రోత్సహిస్తాము. వీలైనంత వరకు చివరి కూడా డెఫినెట్గా మేము ప్రోత్సహిస్తాము. సో మేమందరం అక్కడ కూర్చుంటాము, మా దిల్రాజ్ గారితో స్టార్ట్ చేద్దాం. ప్లీజ్ దిల్రాజ్ గారు. సార్ మనం స్టార్ట్ చేద్దాం సార్ స్పీచెస్. దానికంటే ముందు ఒక్క మీడియా ఫోటో ఆప్, అండ్ దాని తర్వాత మనందరం మిగతా క్రౌడ్. సో ఒకసారి మినిస్టర్ గారితో పాటు బలగం టీం అందరూ ఒక మీడియా ఫోటో. యా భీమ్స్ గారు ఉన్నారా? భీమ్స్ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓకే, ఒక ఒక గ్రూప్ సార్ విత్ మినిస్టర్ గారు. సో డైరెక్టర్ గారిని, ప్రొడ్యూసర్స్ని, అండ్ దిల్రాజు గారిని, భీమ్స్ గారిని. థ్యాంక్ యూ. యా మెయిన్ టీమ్ అందరు కూడా ప్లీజ్ ఒక్క స్టెప్ ముందుకి, అంతే. మిగిలిన వాళ్ళు ఒక్క నిమిషం అక్కడే బ్యాక్ ఉండరా, ఇది జస్ట్ మెయిన్. యా కాసల శ్యామ్ గారిని జాయిన్ అవుతుంది కోరు. ఒక 1 అవర్ లోపల మొత్తం కంప్లీట్ చేసుకొని మనందరం గొప్పగా వారిని సన్మానించుకుందాం. వాళ్ళని సన్మానం చేసుకుంటే మన కళను మనం సన్మానించినట్టే, తెలంగాణ సాహిత్యాన్ని మనం సన్మానించుకున్నట్టే. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం కూడా గొప్పగా ఈ ఫోక్ సాంగ్స్ తోటి, కళలతోటి, కవితలతోటి పోయింది కాబట్టి డెఫినెట్గా ఈ గడ్డ మళ్ళీ ఫ్యూచర్ కూడా ఒక సెకండ్ సిటీ, హైదరాబాద్లో సెకండ్ సిటీ, అది కూడా అద్భుతంగా సినీ ఇండస్ట్రీకి వేదిక కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ నగరంలో అంత గొప్పగా శాంతి భద్రత బ్రహ్మాండం ఉన్నది కాబట్టి వీళ్ళందరూ పిలుస్తారు. రైట్, ఓకే. ఏదో ఒక కెమెరా అయితే కాళ్ళు తెరిచి ఉంటాయి కదా. సో విజయలక్ష్మి గారు రండి ప్లీజ్. రైట్, ఏ ఊరు తల్లి మీది? హైదరాబాదా? అద్భుతంగా ఉంటాను.